ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే చిట్టి కారణంగా ఆదిత్యలో అయితే మార్పుని గమనించిన ఆనంది కథ అయితే చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ ఇక కథలో అయితే ఆనంది మిమ్మల్ని కలవడానికి ఒకరు వచ్చారు అని చెప్పడంతో ఆదిత్య నేను వస్తాను హాల్లో వెయిట్ చేయమని చెప్పు అని అంటాడు కదా. ఆ తర్వాత ఆనంది తను వచ్చేసాడండి అని చెప్పడంతో వచ్చేసాడా అని అంటుండడంతో అవునండి ఇదిగోండి అని అంటుంది. దాంతో ఆదిత్య ఏంటి తెడ్డి వేర అని అంటుంటే దీన్ని తెడ్డి వేర అనకండి దాని పేరు చిట్టి వీడు నా తమ్ముడు అని అంటుంది. ఆదిత్య ఏమైంది ఆనంది ఈరోజు నీకు అని అంటుంటే అవును ఆదిత్య గారు తను నా ఫ్రెండు చిన్నతనం నుంచి మేమిద్దరం దోస్తులం నా విషయాలన్నిటి నేను నా చిట్టిగారితో షేర్ చేసుకుంటాను అని చెప్పి చెప్తుండడంతో ఆదిత్య ఇదేంటిది ఆనందికి ఏమైంది ఈరోజు ఇలా మారిపోయింది అని చెప్పి అలానే ఆశ్చర్యపడిపోతే చూస్తూ ఉంటాడు. దాంతో ఇక ఇదిగో చిట్టి తనే మీ బావగారు నా భర్త ఆదిత్య గారు అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటే ఇక ఆదిత్య నవ్వుతూ ఉంటాడు. దాంతో ఇక ఆదిత్య ఏంటి తను నీ ఫ్రెండా నువ్వు తను చిన్నతనం నుంచి అన్ని విషయాలు షేర్ చేసుకుంటారా ఏమైంది ఆనంది నీకు అని అంటుంటే అలా నవ్వకండి ఆదిత్య గారు నేను చెప్పాను కదా తన పేరు చిట్టి అని వీడు ఇక మనతో పాటే ఉంటాడు ఇదే గదిలో అని చెప్పడంతో ఓహో అలాగా అని చెప్పి అంటాడు. ఆ తర్వాత ఇక ఆనంది సరే ఆదిత్య గారు నేను వెళ్ళి పని చూసుకుంటాను అలాగే చిట్టి నువ్వు ఆదిత్య గారు చదువుకుంటున్నారు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆదిత్య హలో చిట్టి నేను పరిచయం చేసుకోలేదు కదా బై ది వే నా పేరు ఆదిత్య అని చెప్పి పరిచయం చేసుకుంటూ ఉండడంతో ఇక ఆనంది ఏంటి మీరిద్దరు అప్పుడే దోస్తులు అయిపోయారా ఈ చిట్టిగాడంతే ఎవరినైనా దోస్తులు చేసుకుంటాడు అని చెప్తుండడంతో అదేం లేదని అంటూ ఉంటాడు. దాంతో ఆనంది ఎందుకు ఆదిత్య గారు చిరునవ్వును అలా ఆపుకుంటారు అయినా మీరు మా చిట్టిగాడిని పరిచయం చేసుకోవడం మీ పేరు చెప్పడం నేను అంతా విన్నానులేండి అయినా ఇందులో ఏముంది మా చిట్టిగాడు ఎవరికైనా దోస్త్ అవుతాడు వాడుంటే అందరం సంతోషంగా ఉంటామని చెప్పి సరే మీరిద్దరూ మాట్లాడుకోండి వెళ్ళిపోతుంది. దాంతో ఆదిత్య నిజంగానే నాకు దీన్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే ఆనంది కూడా ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పి ఇక చిట్టితో కబుర్లు చెప్తూ ఉంటాడు. ఇక పక్క నుంచి ఆనంద్ అదంతా చూస్తూ అమ్మయ్యా మా చిట్టిగారి రాకతో ఆదిత్య గారి కళ్ళల్లో ఆనందం చూస్తున్నాను అలాగే ఎప్పుడు నవ్వని ఆదిత్య గారు ఈరోజు చిట్టి కారణంగా నవ్వినారు. చిట్టిగా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి సీనుగాడు మంచి పని చేసిండు అమ్మ నువ్వు ఇక్కడికి దాన్ని పంపించి మంచిగా చేసినావమ్మ అని చెప్పి ఇక నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక ఆదిత్య కూడా టైంపాస్ కోసం దాంతో మాట్లాడుతూ హ్యాపీగా ఉంటాడు. ఇక ఆనంది మాత్రం ఆదిత్య గారు ఆ చేతి కంకణం కూడా కట్టించుకొని ఉంటే ఇంకా మంచిగా ఉండేది పోనీలే ఈ చిట్టిగాడు వచ్చాడు కదా వాడి కారణంగా ఆ పని కూడా జరిగిపోతుందేమో అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక రాత్రి ఆనంది పడుకోవడానికి అయితే వస్తుంది కదా బెడ్రూమ్లోకి ఇక చిట్టిని తీసుకొని తనైతే కింద పడుకుంటుంది. ఇక ఆదిత్య పడుకొని ఉంటాడు. ఆ తర్వాత ఆనంది ఇక బాధగా ఉండడంతో ఇక చిట్టి వైపు చూస్తూ ఏంద్రా చిట్టిగా అలా చూస్తున్నావు నీ దోస్తు బాధగా ఉందనా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో ఆదిత్య ఏంటి ఆనంది బాధగా ఉందా అని చెప్పి ఇక తను వాళ్ళ మాటలను అయితే వింటూ ఉంటాడు. ఇక ఆనంది అవునరా చిట్టి నాకు బాధగా ఉంది నువ్వు వచ్చినందుకు సంతోషంగానే ఉంది కానీ ఈరోజు ఆదిత్య గారు నేను తెచ్చిన కంకణాన్ని కట్టించుకోలేదు అది కట్టుకుంటే చాలా మంచిదంట నేను పూజారి తాత చెప్పించారు కానీ ఆదిత్య బాబు కట్టించుకోలేదు అలాగే అసలు ఆదిత్య గారు జీవనమ్మని అపార్థం చేసుకుంటున్నారా చిట్టి అసలు ఆ రోజు యాక్సిడెంట్ చేసింది అని చెప్పి చెప్తుండడంతో ఆదిత్య ఆవిడ పేరు వింటేనే నాకు కోపం వస్తుందని చెప్పాక కూడా ఈ ఆనంద్ ఏంటి అని చెప్పి విందాం ఏం చెప్తుందని వింటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అరే చిట్టిగా అసలు నిజానికి ఆ యాక్సిడెంట్ చేసింది జీవన కదా ఆ విషయం నీకు కూడా తెలుసు కానీ జ్యోతమ్మేమో జీవనం చేసిన తప్పునేమో తనపైన వేసుకుంది ఇప్పుడు అందరి దృష్టిలో తనే యాక్సిడెంట్ చేసినట్టు తననే అందరూ చెడ్డగా అనుకుంటున్నారు ఆదిత్య గారు కూడా అలానే అపార్థం చేసుకుంటున్నారు. ఈ విషయం గిట్ల ఆదిత్య గారితో చెప్తామంటే వాళ్ళు ఆయన ఎలా తీసుకుంటారో ఒకవేళ నా మాట నమ్ముతారో లేదోనని నాకు చాలా బాధగా ఉందిరా అని చిట్టితో తన బాధను మొత్తం చెప్పుకుంటూ ఉండడంతో ఆదిత్య అయితే అసలు నిజాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఇక తెలియకుండానే అలానే పడుకొండిపోతాడు.
ఇక నెక్స్ట్ డే ఆనంద్ ఇంట్లో పనులు చేసుకుంటూ ఇక ఆదిత్యకి జ్యూస్ అది తీసుకొస్తూ ఉంటుంది. దాంతో ఆదిత్య, ఆనంది నీకు ఒక మాట చెప్పాలి, నువ్వు నిన్న కంకణాన్ని తీసుకొచ్చావు కదా, అది తీసుకొని రాకు నేను కట్టించుకుంటానని అంటారు. ఇక ఆనంది, ఏంటి ఆదిత్య గారు నిజం చెప్తున్నారని అంటుంది. వెళ్ళి తీసుకుంటా అని అంటాడు. ఇక సంతోషంగా ఆనంది, శివయ్య ఇదంతా నీ కారణంగానని ఆ కంకణాన్ని తీసుకొచ్చి ఆదిత్య చేతికి అయితే కడుతుంది. దాంతో నవ్వుతూ ఇక ఆనంది వైపు అలానే చూస్తూ ఉంటే ఇక ఆనంది చాలా సంతోషంగా ఉంది ఆదిత్య గారని అలానే చూస్తూ అయితే ఉంటుంది.